నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను వంకాయ పప్పు కూర రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి అండి యూజువల్గా ఇది పెళ్లిళ్ళ క్యాటరింగ్లో కర్రీస్ పాయింట్లో ఎక్కువగా ఈ కూర మనకి దొరుకుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఇలా ట్రై చేసి చూడండి వంకాయ అంటే చాలా మందికి ఇష్టం ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసి చూడండి మీకు నచ్చుతుంది అనమాట ఎప్పుడైనా మనకి వెజిటేరియన్ గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళు వెజ్ తినే వాళ్ళయితే వాళ్ళ మన మెనూలో ఈ కూర ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట ఆ వెజ్ మెనూలో చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర సో ముందైతే వంకాయలు చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక బాండీ పెట్టేసుకొని ఫ్లేమ్ లోలో పెట్టుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర వేసి చిటుపట్లానివ్వాలండి ఆవాలు జీలకర్ర వేగితేనే ఆ ఫ్లేవర్ ఆయిల్లోకి దిగుతుంది సో ఇప్పుడు కొంచెం కరివేపాకు ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఫైన్గా చాప్ చేసుకుంటే ఆనియన్స్ కూరలో చక్కగా అన్నమాట సో ఈ విధంగా ఆనియన్స్ని వేగ వేగనివ్వాలన్నమాట ఈ లోపల మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్లో సిమ్లో పెట్టేసుకొని ఇలా ఆనియన్స్ వే వేగనిస్తూ ఉండాలి వేయించుకుంటూ ఉన్నప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి పక్కన సో ఆ ప్యాన్లో ఫ్లేమ్ లోలో పెట్టుకొని కొన్ని ధనియాలు యాడ్ చేసుకోవాలి సరిపడినంత ఆ కూరకు సరిపడినంత ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఒక ఏలు ఒక యాలుక్కాయి కొంచెం గసగసాలు గసగసాలు యాడ్ చేస్తేనే ఆ కూర ఫ్లేవర్ మొత్తం మారిపోద్దండి వాసన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇవి కూడా చక్కగా వేయించుకున్న తర్వాత మన మిక్సీ జార్లో పొడి పట్టుకో పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పొడి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపడినంత ఆనియన్స్ సారీ అల్లం వెల్లుల్లి అండి ఆనియన్ కాదు కూరకు సరిపడినంత అల్లం వెల్లుల్లి ఇవి కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పేస్ట్ ప్రిపేర్ మిక్సీలో పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ లోపల ఆనియన్స్ వేగిపోయినాయి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ వేసి వేగనివ్వాలి ఇప్పుడు దానిలోకి సరిపడినంత ఉప్పు పసుపు కారం యాడ్ చేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు అనమాట ఒక రెండు గంటల పాటు నానబెట్టి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు అనమాట కండ్రెక్కకుండా సాల్ట్ వాటర్లో వేసి ఉంచాను సో ఇప్పుడు అవి తీసి చక్కగా మనం కూరలో వేసుకోవాలి ఇక్కడ ఒక స్మాల్ కరెక్షన్ ఉందండి ఆనియన్స్ వేగగానే మనం వంకాయలు వేసి మగ్గనిచ్చి తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనేంటంటే వంకాయలకు ముందు మసాలా పేస్ట్ యాడ్ చేశాను సో అదొక కరెక్షన్ ఉంది అది మీకు నచ్చితే ముందు వంకాయలు ఆనియన్స్తో పాటు మగ్గనిచ్చిన తర్వాత మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలిపిన తర్వాత క్లోజ్ చేసి కుక్ చేసుకోవాలండి చూడండి మసాలా అంతా చక్కగా పచ్చివాసన పోయేలాగా చక్కగా కుక్ అయింది ఈ స్టేజ్లో ఇలా చక్కగా కుక్ అయింది కదా వంకాయలు కూడా కొంచెం మగ్గిపోయినాయి అనమాట ఈ స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు యాడ్ చేసుకోవాలి నేను ఒక రెండు టమాటాలు తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేశాను అనమాట అలా అయితే చక్కగా కలిసిపోతుంది కదా కూర్లో సో నేను చాపర్లో చాప్ చేసుకున్న టమాటా ఆనియన్ యాడ్ చేశాను సో ఇవి కూడా చక్కగా కుక్ చేసుకోవాలి స్లోలో సిమ్లో పెట్టేసుకొని చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి అన్నమాట ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఆ రోటీస్లోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర సో దానిలో టమాటా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ మన ఇష్టం అండి తినే గ్రేవీ మన ఇష్టం తగినంత వాటర్ మనం యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా కుక్ చేసుకోవాలి చూడండి కూర చక్కగా రగ్గి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కుక్ మళ్ళీ కుక్ చేసుకోవాలండి సో ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే కూర రెడీ అవుద్ది మనకి ఎప్పుడైనా గెస్ట్స్ వెజిటేరియన్స్ వస్తున్నారనుకోండి మనం వాళ్ళకి ఈ కూర చేసి పెట్టవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర మన వెజ్ మెనూలో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా ఉండే వంకాయ పచ్చిశనగపప్పు కూర రెడీ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Please like, share, comment our videos.